రాఖీ పండగ రేపు నెలలో వస్తుంది మనకు. అది మన సాంప్రదాయం అని ఎవరు డిస్కస్ చేయమన్నాడు వచ్చి నేను సిద్ధంగా ఉన్నదాని వస్తున్నాను. వీడప్పుడు ఈ ఆడపిల్ల అన్నదమ్ములు కోర్టులో కేసులు వేసుకుంటారండి, ప్రాపర్టీ కేసులు. కొట్టుకు చస్తుంటారు, జుట్లు జుట్లు పట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ రాఖీ పండుగ రేపు వస్తున్నకి కొత్తగా ప్రేమ వచ్చేస్తుందండి. అదే మన సాంప్రదాయంలో దీపావళి పండగ మరుసటి రోజున భగిని హస్తభోజనం అని ఒక పండగ ఉందండి. అది ఎవ్వరికీ గుర్తురాదు, మా దౌర్భాగ్యులు చెప్పరు, మా దరిద్రులు ఉన్నారే జంజాలు తిరగేసేటువంటి వాళ్ళు చెప్పరు. మా రాఖీ పండగ మనకు తెలుగు సాంప్రదాయం కాదు, మనకు భగిని హస్తభోజనం అనేటువంటి పండగ ఉన్నది. దీపావళి పండుగ మరుసటి రోజు వస్తుంది. ఆ రోజున ఇంటి ఆడపడుచు తన పుట్టింటి వారు అన్నదమ్ములను పిలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టి ఒక తీపి దాంతో పెరుగన్నం పెట్టి పంపించాలి. అప్పుడు వాళ్ళు సోదరికి ఇష్టమైనటువంటి పదార్థాలతో పాటు ఇది కట్ట కానుకలు ఇస్తారు అన్న దాన్ని ఒక్క యదవ ప్రచారం చేయడండి. ఇదేంటి, కనపడ్డవాడంతా అన్నయ్యే రాఖీలు కట్టేస్తా, రాఖీలు కడతాం, చేయి చాపడం. మనకు ఇప్పుడు మనకు స్పీడ్ బ్యాకర్ దగ్గర కొంతమంది ఉంటుంటారండి, ట్రాన్జెంట్స్, నిజంగా వచ్చి జాలి వస్తుందండి. వాళ్ళు పొట్టకోటి కోసం ఏదో చేయి చాపుతుంటారు, వాళ్ళకి ఏవో బుద్ధి కాదు. బజార్ పోయి ఒక్కడికి కడతాం, చేయి చాపడం, కలెక్షన్ కింగ్లు అనమాట. ఇది అట్లా అలవాటు చేశారు ఇది. కానీ రాఖీ పండుగ అనేటువంటిది జంజాలు మార్చుకోవడానికి, జంజాల పూర్ణం ఉంటారు దీన్ని, ఓకే, యజ్ఞోపవేతాలు మార్చుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి పండుగ. దాన్ని రాఖీగా తీసుకొచ్చి ఇది ఒక కమర్షియల్ ఫెస్టివల్ రాఖీ పండుగ. కానీ శాస్త్రోక్తంగా ఉన్న పండుగని మనం ఆచరించాం. దీపావళి మనం అసలు వచ్చినటువంటి భగిని హస్తభోజనం మనం విస్మరించాం, అట్ల తద్దిని విస్మరించాం, ఉండల తద్దిని విస్మరించాం. ఇంకా కొంత ప్రాకృతంగా పల్లెటూరులో మనం ఉంది అట్ల తద్దియా ఉండరాళ్ళ పండుగ చేస్తున్నారు. ఇలా చెబితే ఇది మూఢనమ్మకం, ఆ రోజు అన్నకి పెరుగన్నం పెడితేనే కలిసి వస్తుందా అంటే ఇక్కడ రాఖీ కట్టంగా కలిసి వస్తుంది అండి. మరి దీనికి దానికి ప్రామాణికంగా ఉండాలి కదా. సో కాబట్టి ఇక్కడ ప్రామాణికంగా